ప్రముఖుల అంతరంగాన్ని ఆవిష్కరించే ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మా అతిథి కుంగిపోయిన రథాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ఈ వారం మా అతిథి. నమస్కారం రఘువీర గారు. నమస్కారం జాఫర్ భయ్య. మీతో ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఒకసారి మీ పొలిటికల్ ప్రొఫైల్పై ఓ 30 సెకండ్ స్టోరీ. నీలకంఠాపురం రఘువీరారెడ్డి, మాజీ మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు, వైఎస్ఆర్కు అత్యంత ఆప్తుడు. నిన్నటిదాకా హీరోగా తిరిగిన ఈ నేత ఇప్పుడు జీరోగా మారిన పార్టీకి రథసారథి. జారిపోతున్న నేతలు ఒక పక్క, చెల్లాచెదురైన క్యాడర్ మరోపక్క, కుంగిన కాంగ్రెస్ బండిని ఎలా లాగాలనుకుంటున్నారో ఈ ముఖాముఖిలో రఘువీరారెడ్డినే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు రఘువీరారెడ్డి అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. రఘువీరెడ్డి గారు, ఒకసారి మా కెమెరా కళ్ళతో మిమ్మల్ని చూస్తే మాసిన గడ్డం, చింపిరి తల, లొట్టబోయిన కళ్ళు, ఒకప్పుడు నిగనిగలాడిపోయేవాళ్ళవారు, కానీ ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అలాగే ఉన్నారు. ఏమంటారు? తేడా ఏం లేదు. మొన్ననే హిమాలయ పర్వతారోహణ వెళ్ళొచ్చి అప్పుడు ఆ చెల్లో గడ్డం తినలేకపోయినాను. నిన్న రాత్రి చాలా లేట్గా వచ్చి ఈరోజు ప్రోగ్రామ్స్ ఉండడంతో వచ్చినారు. కానీ లేకపోతే ఎప్పుడు కూడా కాంగ్రెస్ మాదిరి నేను కూడా నిగనిగలాడుతూనే ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని అంటున్నారు, మీరేమంటారు? గతంలో అనేక సందర్భాల్లో దేశంలో అదే విధంగా అన్నారు, రాష్ట్రంలో కూడా ఇదే విధంగా అన్నారు. ఇక్కడ తెలుగుదేశం వచ్చినప్పుడు కానీ లేకపోతే అక్కడ ఎమర్జెన్సీ తర్వాత జరిగినప్పుడు, ఇప్పుడు ఇంత గడ్డు పరిస్థితి ఎప్పుడు రాలేదు కాంగ్రెస్కి ఈ స్థాయిలో. కరెక్ట్, రాలేదు. మళ్ళీ న్యూటన్ 3వ సూత్రం ఏదైతే ఉందో అదే సూత్రాన్ని మళ్ళీ ఆవిష్కరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి బలంతో పుంజుకుంటుంది రాష్ట్రంలో. కనుచూపు మేరలైన కాంగ్రెస్ పరిస్థితి బాగుపడుతుందన్న నమ్మకం ఎక్కువసిన కొంతనే ఉందా? నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. మీ క్యాడర్ ఆ నమ్మకంతో ఉన్నారా? డెఫినెట్గా ఉన్నటువంటి వాళ్ళు నిజాయితీగా ఉన్నారు, నమ్మకం లేనటువంటి వాళ్ళు స్వార్థపరులు వెళ్ళిపోయినారు. ఇంకా అడుగుబడుగున మిగిలిచిన నమ్మకం సంబంధం ఉన్నారు, వాళ్ళని కూడా మీరు ఆగమని చెప్పడము, రఘువీరారెడ్డి నమ్మకంతో ఎంతమందిని ఎన్ని రోజుల వరకు ఆపుతారని? నా మీద నమ్మకంతో కాదు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎప్పటికైనా మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళు పంజాబ్ విప్పుతారు టైం వచ్చినప్పుడు. ఎప్పుడు టైం వచ్చినప్పుడు? కాంగ్రెస్ పార్టీ కడదాకా ఉంటాము అని చెప్పిన ఆనం ప్రదేశ్ లాంటి వాళ్ళే పార్టీని వీడి వేరే పార్టీ కండువా కూడా వేసేసుకున్నారు. అది వాళ్ళ దౌర్భాగ్యం. ఒక్క జిల్లాలో, ఏదైనా జిల్లాలో స్ట్రాంగ్గా ఇక్కడ మా నాయకత్వం ఉంది అని చెప్పడానికి ఫలానా జిల్లా చెప్పండి మీరు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు. ఇప్పుడు ఎప్పుడే కానీ మా సిద్ధాంతాలే మాకు బలం. వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కొత్త ఏం కాదు. ఈరోజు మీకు రాష్ట్రంలో చూసినట్టయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళంతా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కర్మాగారంలో తయారైనటువంటి వస్తువులు ఏమంటే, వ్యక్తిగత సంస్థ గొప్పది, సంస్థ వ్యవస్థ గొప్పది, కానీ ఆ వ్యవస్థకి పూర్తిగా జనాల యొక్క నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. తప్పకుండా, ఇప్పుడు అనవసరంగా లేనటువంటి వాటి మా మీద వృద్ధి, రాష్ట్ర విభజనలో మమ్మల్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో కాకుండా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టారు. 2014లో జరిగిన ప్రజాభవనంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా జనాలు తీర్పు ఇచ్చారు లేదా? దోషి అనడం కంటే ఆ రోజు అందరు కూడా అపార్థం చేసుకున్నారు, ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు నేరం కంటే మిగిలినటువంటి పార్టీ పెద్ద తప్పు చేసాయనేటువంటి ఇప్పుడిప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు. సార్, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్లో ఎంత ఓట్ బ్యాంక్ ఉందంటారు? బాగా పెరిగింది, గతంలో మాకు 2% ఉండింది. ఎలా తెలిసింది? ఇటీవలనే చూస్తాను, మీరు 2 ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా చూస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని రోడ్డు మీద వచ్చి ధర్నా చేసేవాళ్ళు ఒక 10 మంది పేర్లు చెప్పండి. అన్ని చోట్ల చేస్తున్నారు. ఒక నాయకుల పేర్లు, ఒక్క కాంగ్రెస్ పార్టీనే, ఒక్క కాంగ్రెస్ పార్టీనే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని అంశాల మీద
రాజీ లేనటువంటి పోరాటం చేస్తున్నటువంటి ఒకవేళ నాయకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, నాయకులు లేదని కాదు, కేవలం నాయకుల మీదే ఆధారపడేది కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేస్తుంది. ఏమాత్రం ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్ పార్టీకి, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనకు జిల్లాల పర్యటనలు, ఇదంతా రఘువీరా రెడ్డికి టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు అని అంటారు. కరెక్టే, ఎందుకంటే పచ్చ కామెర్లోనికి పచ్చగా కనిపిస్తాం ప్రపంచం అంతా కూడా. అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఒక్క పని అంటే ఒక్క పని, 600 హామీలు ఇస్తే ఒక్క హామీ అమలు పరచకుండా, ఒక్క ప్రజా సమస్య పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. అదేవిధంగా మేము కూడా చేస్తామని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ గుదిబండగ తయారవుతుంది. మేము చేస్తున్నటువంటి ఉద్యమాలు, ఫోర్స్ మేము ఏదైతే రాష్ట్రంలో కేంద్రంలో తీసుకుంటున్నామో, రాహుల్ గాంధీ గారి నుంచి కింద స్థాయి వరకు, వాళ్ళకు ఆ భయాందోళనతోనే అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అడుగుబడుగున మిగిలిన నాయకులు గత్యంతరం లేక వేరే పార్టీలో బెర్తులు లేక కాంగ్రెస్లో కొనసాగుతున్నారు అనేది ఒక విశ్లేషణ. అటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, నేనేం కాదని చెప్పను. ఇక్కడే ఈ సిద్ధాంతాలతో నమ్ముకునే వాట్ మేకమ్ అని ఉండేటువంటి వాళ్ళు 99% ఉన్నారు. 1% ప్రయత్నాలు చేస్తూ అవకాశాలు రానటువంటి వాళ్ళు, ఏదైనా భవిష్యత్తులో అవకాశాలు వస్తుందేమో ఉండేటువంటి వాళ్ళు 1% ఉంటారు. బట్ 99% నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే మీరు మీ నమ్మకం అంటే ఆంధ్రప్రదేశ్ను విభజన సందర్భంగా అంత అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని జనాలు క్షమిస్తారంటారా? కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. దాన్ని ఈరోజు వీళ్ళు సాధించలేకుండా పోతున్నారు. 500,000 కోట్ల రూపాయల మేళ్లను చట్టం ద్వారా కానీ లేకపోతే ప్రత్యేక హోదా కానీ తీసుకుని వస్తే దాన్ని సాధించడంలో బీజేపీ తెలుగుదేశం వైఫల్యం చెందుతా ఉన్నారు అనేటువంటిది ఇప్పుడే ప్రజలు. విభజన చట్టంలో ఉండే లోపాల కారణంగానే ప్రస్తుతం ఇప్పుడు స్పెషల్ స్టేటస్ సాధించలేకపోయారు అనేది బీజేపీ వాదన. తప్పు కదా, అది 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వచ్చింది. నిన్నటి రోజే నేను ఉత్తరాఖండ్ కూడా పోయినాను, అక్కడ రావత్ గారు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను. అక్కడ చట్టం ద్వారా రాలేదే, కేవలం కేబినెట్ నిర్ణయం ద్వారా వచ్చింది. ఈ మధ్య టీడీపీలో బాగా అవినీతి పెచ్చుడిలని చెప్పి మీ ఇటీవల చేసిన రాజకీయ ప్రసంగాల్లో స్పష్టమవుతా ఉంది. ఎక్కడ పెరిగిందంటారు? ఒకటా రెండా ఇందుగలడు అందులేదని అనేటువంటి ఏదైతే ఉందో ఈరోజు సాక్షాత్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి కొడుకుతో మొదలుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మిగిలినటువంటి వాళ్ళతో మొదలుకొని దగులుబాజీ కమిటీలు వేస్తారు, వాటిని ఏమంటారు జన్మభూమి కమిటీలు, అంతవరకు ఎక్కడ వదులుతూ ఉన్నారు? మీరు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఇతరులకు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆ అవినీతి ఆరోపణలు చేసే నైతిక హక్కు రఘువీరా రెడ్డికి లేదు అన్నది టీడీపీ నేతల యొక్క ఆరోపణ. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు నాకు హక్కు కాదు, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అవినీతి ఆరోపణల్లో పీకల్ లోతు కూరుకుపోయిన రఘువీరా రెడ్డి చంద్రబాబు నాయుడిని ఏ స్థాయిలో విమర్శిస్తారనేది నిన్న దేవినేని ఉమా విజయవాడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి చెప్పేది. అది ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చేశారు, వీళ్ళు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైనటువంటి 3 మాసాల లోపలే నేను ఒక ఉత్తరం రాశాను, అయ్యా ముఖ్యమంత్రి గారు నా మీదే కాదు కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు ఉన్నా కూడా మీరు న్యాయ విచారణ వేయండి లేకపోతే సిబిఐకి వేయండి అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఆరోపించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర మంత్రులు లేకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా లీడర్లుగా అక్కడ ఉన్నారు. ఏదైతే చేస్తారు, ఎందుకు మీరు వేయడం లేదు? ఎందుకు వేయడం లేదు? పోనీ ఎవరిది వద్దు, నా ఒక్కరి మీద వేయండి మీరు. నేను వద్దాను, నా ఒక్కరి మీద వేయండి. టీడీపీ మీద చేసే విమర్శలు వేగ్గా ఉన్నాయి తప్ప బేస్లెస్ అలిగేషన్ తప్ప ఆధారాలు ఏం లేవు రఘువీరారెడ్డి దగ్గర అని అంటారు. 100% నిరూపిస్తాం ఇది ఆధారాలతో. ఇక్కడ మీ విశాఖపట్నంలో హుదూద్లో కూడా దొరికిపోయినారు మీరు దొంగలు, మీరు జైల్లో పోతున్నారు. మీరు ప్రతి దానిలో కూడా మాకు ఆధారాలు ఉన్నాయి. మేము సమాచార హక్కు చట్టం సోనియా గాంధీ గారు మాకు ఇచ్చినటువంటి ఒక ఆయుధం ఏదైతే ఉందో దాని ద్వారానే మీ పడవ మునుగుతుంది. రెవెన్యూ మంత్రిగా మీరు ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు మీ వెనక వేసుకున్నారు? విచారణ చేయి, తీసుకో. 1 సెంటు, 1 అంగుళం, 1 అంగుళం నిరూపించింది అధికారం నీ దగ్గరనే ఉంది కదా. 2 ఏళ్ళైనా కూడా ఇంకా ఆరోపణలు చేస్తుంటే అంత చేతకాని చవటలా మీరు? చేయండి, నిరూపణ చేయండి. ఇది రాజకీయ ఆరోపణల కింద కాకుండా మీరు మనసు చెప్పి మాట్లాడండి. 100% అగ్రి గోల్డ్కి మీరు ఎన్ని ఎకరాలు అనంతపురం జిల్లాలో ఇచ్చారు? 1 సెంటు, 1 సెంటు అగ్రి గోల్డ్ కానీ ఎవరికైనా కానీ ఇచ్చి ఉంటే టేక్ యాక్షన్. అగ్రి లోపల అగ్రి గోల్డ్కి దేవదాయ సంబంధించిన ఆస్తుల్ని కట్టబెట్టింది వాస్తవం కాదా? అందులో ఆ భూముల్లో మీరు వాటా తీసుకుంది వాస్తవమా కాదా? 1 సెంటు 1 ఇష్యూలో ఎక్కడే, నాట్ ఓన్లీ అగ్రి గోల్డ్, ఎనీబడి ఎనీవేర్,
అక్కడ మొత్తం 18 రకాల అలిగేషన్స్ మీ మీద వేశాడు. విజయవాడ 18 కాదు, వాళ్ళు లక్ష అలిగేషన్స్ వేసుకొని. మీరు అలిగేషన్ ఎవరు వేయాలండి? ఒక్క నిమిషం జఫర్ గారు, అలిగేషన్ ఎవరు వేయాలి? నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను అలిగేషన్ చేయాలి. ఎందుకు? దాన్ని నిరూపించేటువంటి యంత్రాంగం కానీ లేకపోతే దాని శాంక్టిటీ తీసుకొచ్చేది నాకు లేదు. నువ్వు ఉన్నావు కదా అధికారం, ఇరిగేషన్ రెండేళ్ళు ఏమైంది కదా, ఇరిగేషన్ మంత్రి దేవుని ఉమ్మా, నేను సాక్ష్యాధారాలతో సహా నిరూపించండి, చెయ్యండి. ఎంత అంత చెవత కానీ చెవటలా మీరు అంటున్నా. నేను మీకు మీ ముఖ్యమంత్రికి ఉత్తరం రాసినాను, మేము ఎప్పుడైతే మీ మీద ఆరోపణ చేస్తామో, మీ మీద దాడి చేస్తామో, మీ తప్పుల్ని ఎండగడతాము, అప్పుడంతా కూడా ఏదో ఒకటి అలిగేషన్ చేస్తున్నా. అంత చేతకాని వాళ్ళ మీరు రెవెన్యూ మంత్రికి ఉన్నప్పుడు చిన్న చిన్న ల్యాండ్స్లు, చిన్న చిన్న లోపాలను సరిదిద్దామని చెప్పి కోట్ల రూపాయలు దండారు మీరు అని చెప్పి నిరూపించండి. ఫైల్లో ఉంటాయి కదా ప్రతి ఒక్కటి, ఉంటే నథింగ్ ఏది ఆ విధంగా ఉండదు కదా. మీరు ఈరోజు నిరూపించండి ఏ ఒక్కటి ఉండండి. నాట్ ఓన్లీ ఒక్కటని కాదు, భూములు కాదు, మీ బుద్ధి పుట్టింది, మీ బుద్ధి పుట్టింది మీరు నిరూపించుకోండి. మేఘమంతనం పేరుతో వర్షాలు రాలేదు కానీ మీ ఇంట్లో కాసుల పంట రండి, వచ్చే సంచుల్లో తీసుకొని పోండి, కాసుల వర్షం కురిసి వచ్చి తీసుకోపోండి. ఇంట్లోనో ఎక్కడో దాచిపెట్టింది ఉంటుంది కదా, వచ్చి తీసుకోపోండి. 30 కోట్లు వెనకేసుకున్నారు. 30 కోట్లు ఎందుకు? 300 కోట్లు తీసుకోపోండి అంటాను నేను. ఊటీ కొడైకెనాల్లో ఆస్తులు కొన్నారు, వచ్చి తీసుకోండి. బెంగళూరులో చెన్నైలో విస్తృతంగా ఆస్తులు కొన్నారు. ఎలాంటి అభ్యంతరం లేదు. విశాఖపట్నంలో, విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా సంబంధాలు ఉన్నాయి. రైట్, ఇది కూడా ఈ ఇదేం హోటల్, ఇది దసపిల్ల కూడా నాదే. మేఘమతానికి సంబంధించి మీరు పెద్ద అలిగేషన్స్ వచ్చింది, సభ సంఘం వచ్చింది, సభలో కూడా డిస్కషన్ చేశారు. ఎందుకు ఇంత అలిగేషన్స్ మీద వచ్చిందంటారు? అందులో పసలేని అబ్జెక్షన్, పసలేని అలిగేషన్ ఒక్కటే. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు లేకుండా ఒక కంపెనీకి అప్పు చెప్పినారు. గ్లోబల్ టెండర్లు పిలిచి చేసాము, పారదర్శకంగా చేసినాము. దానివల్ల వర్షం ఎంత వచ్చింది, తక్కువ వచ్చిందా, ఎక్కువ వచ్చిందా, ఏమైనటువంటి, ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ. ప్రపంచమంతా 40-50 సంవత్సరాలుగా 30 దేశాల్లో మేఘమదనం అనేటువంటి నడుపుతానే ఉన్నారు. చినుకు రాలేదు కానీ కాసులు మాత్రం కురిసాయంటారు. దీని ప్రకారం మా దగ్గర ఉన్నటువంటి సైంటిస్ట్ ఇచ్చింది, నేను చెప్పింది కాదు, 15 నుంచి 20% రావలసినటువంటి వర్షం కంటే అదనంగా వచ్చింది అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. ఇది నేను కాదు, నేను సైంటిస్ట్ని కాదు కదా, అది వాళ్ళు జేఎన్టీయు యూనివర్సిటీ వాళ్ళే నిర్వహించింది కూడా, నిర్వహించింది మొత్తం వాళ్ళకే అప్పు చెప్పాం. రెవెన్యూ మంత్రిగా మీ మీద వచ్చిన అలిగేషన్స్ ఏ ప్రభుత్వంలో కూడా, ఏ రెవెన్యూ మంత్రి మీద కూడా అన్ని రాలేదు అంటారు. ఒక్క అలిగేషన్ రాలేదు, నాట్ ఎవన్ సింగిల్ అలిగేషన్. ఇప్పుడు 1, 2, 3, 4 చెప్పాను కదా, నేను చెప్తున్నా. మేఘమదనకు సంబంధించి ఒక అలిగేషన్ వచ్చింది, అదేవిధంగా అగ్రికోల్డ్ సంబంధించి మీరు భూములు కట్టబెట్టారని చెప్పి ఇంకొక అలిగేషన్ వచ్చింది. ఇలాగ 1, 2, 3, 4 నేను మంత్రిగా ఉన్నన్ని రోజులు, రెవెన్యూ మంత్రిగా ఉన్న రోజులు ఒక్క అలిగేషన్ రాలేదు. ఒక్క మేఘమదనం అనేటువంటి నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అలిగేషన్, అగ్రికల్చర్ అలిగేషనే కానీ అది వాళ్ళు అలిగేషన్ రాలేదు, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టినారు, ఇప్పుడు మొదలెట్టారు, నిరూపించు అని చెప్తాను. అగ్రిగోల్డ్ వాళ్ళు వెనక్కేసుకొస్తుంది మీరు, అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు 1000 ఎకరాలు అక్కడ హైలాండ్స్, హైలాండ్ ఉంది, అది కొట్టేయడానికి ముఖ్యమంత్రి కొడుకు మీరు చేస్తున్నటువంటి. రాయలసీమ అంత వరకు అగ్రిగోల్డ్ సంబంధించి రఘువారెడ్డి స్లీపింగ్ పార్ట్నరు అంటారు. నేను స్లీపింగ్ పార్ట్నర్, యాక్టివ్ పార్ట్నర్, ప్రూవ్ ఇట్. వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా, ఇప్పుడు మీ కబంధ హస్తాల్లోనే ఉన్నారు కదా. అగ్రిగోల్డ్ వాళ్ళు ఇప్పుడు మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండు, ఎందుకంటే మీ కాల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళతో చెప్పించుకోండి, వాళ్ళు బహిరంగంగా చెప్పించండి, లేకపోతే నిరూపించండి. చేత కాకుండా ఊరికి మాట్లాడేటువంటి మాట. ఇప్పుడు మీరు ఏదైతే మీ మీద వచ్చిన ఆరోపణల్ని బేస్లెస్ ఆరోపణలు నిరూపించని అంటున్నారో, ఇప్పుడు మీరు చేసే టీడీపీ మీద ఆరోపణలు కూడా వాళ్ళు బేస్లెస్ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. అందుకోసం నేను ఎంక్వైరీ ఏమని అడుగుతా ఉన్నాను కదా, నేను డిమాండ్ చేయమంటున్నాను కదా. మేఘమదనకు సంబంధించి కూడా సభాసంఘం కాదు, నేను చెప్తుంది సిబిఐ ఎంక్వైరీ వెయ్యి అంటున్నాను నేను. మేఘమదనమే సిబిఐ ఎంక్వైరీ వెయ్యి, న్యాయ విచారణ చెయ్యి, అన్నిటి మీద కూడా చెయ్యి, మీ మీద వచ్చినటువంటి దాని మీద కూడా చెయ్యి, మీ మీద నిరూపిస్తాను. ఇదో నా మీద మీరు నిరూపించండి, చట్టం ప్రకారం ఏ శిక్ష కానీ ఉండదు. ఇంకోటి, అవకాశవాద రాజకీయానికి పెట్టిందే పేరు రఘువీరారెడ్డి అంటారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత జగన్ సీఎం అవుతాడని చెప్పి, జగన్ని సీఎం చేయాలని చెప్పి వినిపించిన మొట్టమొదటి గొంతు రఘువీరారెడ్డిది అంటారు. 100% కరెక్ట్. అది అవకాశ రాజకీయం కాదు,
ఆ రోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎంపీ మంత్రులందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఎస్ అతన్నే చేయాలి అనుకున్నాం. ఎందుకు? వైఎస్ఆర్కి లాయల్ కాబట్టి మీరు. జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పినా నువ్వు కాంగ్రెస్లో ఉండు, అది ఈ రోజు అవుతుందా, 10 ఏళ్ళకు అవుతుంది, 20 ఏళ్ళకు అవుతుంది, నిన్ను చేసేటువంటి పూచ కాంగ్రెస్ పార్టీదని. నువ్వు పార్టీ వదిలి ఇంకో పార్టీ పెడితే మాకు సంబంధం లేదు అనేటువంటి కూడా చెప్పి కాంగ్రెస్ సిద్ధాంతాలు లోబడినటువంటి వాళ్ళం, వ్యక్తులకు కాదు. అక్కడికి వస్తాను నేను. మీరు సీఎం చేయాలి, సీఎం చేయాలి జగన్ని అని చెప్పారు, మళ్ళీ ఎందుకు గొంతు మార్చారు మీరు? అరే అతను వేరే పార్టీ పోతే నాకేం సంబంధం? కాంగ్రెస్లో ఉండి ఆయన వెయిట్ చేసి 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 సీఎం పదవి రాదంటే అవమానం భరించలేక ఆయన బయటకు కుంపలు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు అతను? నెలలు కూడా కాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగానే మీరు మీ యొక్క పాలసీపై పద్ధతిని మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద కాకుండా. జగన్మోహన్ రెడ్డిని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే ఉదయం కూడా నేను ఫోన్లో మాట్లాడినా, తప్పు చేస్తున్నావు, వదలొద్దు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది, నీకు నష్టం జరుగుతుంది, అందరికి కూడా వద్దు, నీ వదిలిపోయినా కూడా మేము మాత్రం మీ వెంట రాము, మేము కాంగ్రెస్లోనే ఉంటాం, వాట్ మేకం లాభమో నష్టమో ఏం జరిగినా కూడా అనేటువంటి ఆ రోజు అతను రాజీనామా చేసేటువంటి ఉదయం 7:30 కూడా మాట్లాడినా కాబట్టి అతనితో మాట్లాడారు. అంటే మీరు వైఎస్ఆర్కి అప్పుడు లాయల్గా ఉన్నారు? అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాడు, ఇప్పటికీ మీ మనసులో రాజశేఖర రెడ్డి ఉన్నారు? ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నంత వరకు నా వల్లే కాదు, హీజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్, హీజ్ 16 ఏళ్ళ కాంగ్రెస్ మనిషి. వైఎస్ జగన్ కూడా మీ మనసులో పెట్టుకున్నారు లేదా? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకుగా మాకు ఎక్కడైనా అభిమానం ఉండొచ్చు, కానీ మా పార్టీ కానప్పుడు దాని మీద పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం. మీరు చాలా సందర్భాలు చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అని చెప్పి, ఏ లెక్కలో చెప్పారు మీరు? ఇప్పుడు కాదే, నేను అతను కాంగ్రెస్లో ఉండి అతను బయటకు వెళ్ళిన తర్వాత కూడా నేను చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు, సీఎం అవుతాడు అని చెప్పారు. నేను చెప్పలే, ఊహలు ఇవన్నీ కూడా. ఒక క్వశ్చన్ జైతికి చెప్పండి, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? లేదు, కాంగ్రెస్ మాకు మేము ఎదుగుతాం. వైఎస్ఆర్సీపీని మీ రాజకీయ ప్రత్యర్థిగా చూడటం లేదు ఎందుకు? అసలు అది ఒక పొలిటికల్ పార్టీగానే కాదు అని అంటాను నేను. అంటే పొలిటికల్ పార్టీ కాదు, పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వచ్చాయి. సీట్లు రావడము పోవడం వేరు, ఒక పార్టీకి ఒక క్లారిటీ ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏం వచ్చినా అసెంబ్లీ బయట కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళు వైఫల్యం చెందుతున్నా మేము చెప్పే వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం తీసుకొస్తే అసెంబ్లీ నుంచి ఎట్లా అబ్స్టేన్ అవుతారండి వీళ్ళు? అసెంబ్లీలో ప్రభుత్వ భూములు రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు 99 సంవత్సరాలు ఇతర దేశాల వాళ్ళకి ఇవ్వడాని కోసం చట్టం తీసుకొస్తే దానిలో భాగస్వాములు కాకుండా ఎట్లుంటారండి? ఇది ఒక పొలిటికల్ పార్టీనా, ఏదైనా బాధ్యతగా ఉండి చేసేటువంటి పరిస్థితేనా అండి? అంటే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఆ పక్కన బందీకాన్ని అంటారు మీరు? నాట్ ఓన్లీ అసెంబ్లీ, బయట కూడా ఏం ఒక్కటేనా? కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీకి మధ్య ఎక్కడ భావసారూప్యత లేదంటారు? దాని గురించి అవసరం చర్చ ఏం అవసరం ఉంది? దాని గురించి అవసరమే ఉంది? స్వతహాగా మీకు ఆ బలం లేనప్పుడు భావసారూప్యత గల పార్టీతో కలిసి ప్రయాణం చేస్తారు అన్నది ఒక రకమైన విశ్లేషణ రాజకీయ వర్గాల్లో. అవసరం లేదు. కాంగ్రెస్గా మేము ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి, నిష్పక్షపాతంగా ప్రజలు మాట్లాడుకుంటూ విశ్వసిస్తున్నటువంటి, ఇంత బలహీనంగా ఉన్న ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీనే బాగా ఫైట్ చేస్తున్నారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. 2019 వరకు మీరు సారథ్యం వహించే రథంలో ఒక్కొక్క యోధుడు కిందకి దిగిపోతూ ఉన్నాడు, చివరికి మీరు ఒక్కరే సింగిల్గా రథసారథిగా 2019 వెళ్తారేమో అనిపిస్తూ ఉంది. తప్పు. నేను అసలుకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా చిన్నవాడిని నేను, నాకంటే ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు నాకంటే. అంటే మీ పార్టీలో నాయకులు ఎవరున్నారు? ఒక్కరు చెప్పండి, కొంతమంది లిస్ట్ రాసుకుంటాను, 1, 2, 3, 4 రాసుకుంటాను. ఇప్పుడు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో? ఉన్నవాళ్ళందరూ లీడర్లే, ఉన్నవాళ్ళందరూ కార్యకర్తలే. వాళ్ళు వెళ్తున్నారు, మీ వాళ్ళే వలసలు వెళ్ళిపోతున్నారు అంటారా? ఏదైనా ఉండొచ్చు. వాళ్ళందరినీ ఆపుకునే ప్రయత్నం మీ నుంచి ఏం చేయలేదంటారా? సి కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడే కానీ తప్పకుండా మా నోటీస్కి వచ్చేసి చెప్తాం. వాళ్ళు రహస్యంగా తీసుకొని చేసుకునేటువంటి ప్రయత్నాలు ఉంటే మేము అనుమానించేటువంటి పరిస్థితి ఉండదు.
మీకు సమాచారం వచ్చింది ఫలానా వాళ్ళు పార్టీ మారుతున్నారు, మీ పార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు ఫోన్ చేసి వాళ్ళని బుజ్జగించి పర్సనల్గా కూడా చెప్పారు, చాలా మందికి చెప్పి అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు ఏంటో మరి ఒకటి వాళ్ళు చెప్పారు. వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి రమ్మని చెప్పి ఘర్ వాపసి లాగా మీరు కూడా ఒక పిలుపునిచ్చే అవకాశం ఉందా? అది ఎప్పుడు అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా చెప్పినాం, పెద్ద పెద్ద లీడర్లు స్వార్థంతో పోయినటువంటి వాళ్ళు, నట్టేట ముంచిపోయినటువంటి వాళ్లను నేనైతే పిలవడానికి నాకు మనసు ఒప్పదు, కానీ భావోద్వేగాలతో కాంగ్రెస్ పార్టీ వదిలిపోయినటువంటి వాళ్ళని తప్పకుండా రమ్మని పిలుస్తా ఉన్నాం. కాపులను బీసీలు చేర్పించాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ దాని మీద. షెడ్యూల్ 9 కింద, రాజ్యాంగంలో షెడ్యూల్ 9 కింద చేర్పించి పార్లమెంట్లో సవరణ తీసుకొని వచ్చి ఉన్న బీసీలకు ఇబ్బంది కాకుండా వీళ్లను కాపును బీసీలో చేరుస్తాము అనేటువంటి మా యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో. మాదే కాదు, తెలుగుదేశం, బీజేపీ, జగన్ పార్టీ అందరికీ ఉంది. ఇది సరైనటువంటి సమయం. తెలుగుదేశం జాప్యం చేస్తున్నారు. తెలుగుదేశం మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం, ఒక పక్క బీసీని ఎగదోస్తున్నారు, ఇంకో పక్క కాపుల్ని. అంటే మీరు స్టాండ్ తీసుకోవడం వల్ల బీసీలో మొత్తం ఒక గ్రూప్ అంతా కలిసి ఒక పోలరైజేషన్ అయ్యి యాంటీ కాంగ్రెస్కి ఒక స్ట్రాంగ్గా ఒక డిసిషన్ తీసుకునే అవకాశం లేవంటారా? నేను బీసీని, బీసీలకు నష్టం జరగదు, జరగకుండా చేయాలి, అందుకోసమే అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు, అందరూ పెట్టినారు కదా, తెలుగుదేశం పెట్టింది కూడా అంతే కదా. 2019 ఎన్నికల్లో ఏదో కాపు ఫేస్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి ఎలక్షన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సీఎం అభ్యర్థి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ. యా, అప్పుడు పరిస్థితిని బట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కొంచెం ఇంకొంచెం క్లారిటీ కావాలి ఆన్సర్ మీద. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాపు సామాజిక వర్గం చెందిన నాయకుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయా? అవకాశం లేకపోలేదు. అలా అనుకున్నప్పుడు ఎవరి పేరు పరిశీలనలో ఉందంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున? ఇట్స్ టూ అర్లీ కదా. మల్లాది విష్ణు మీద ఏదైనా ఆరోపణలు వచ్చాయో దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మల్లాది విష్ణు అనవసరంగా ఇరికించినారు, ఏ వ్యాపారం చేసేటువంటి వాడు, మద్యంలో కల్తీ మద్యం ఉండొచ్చు కానీ మద్యంలో విషం కలిపి ఎవడు కూడా ఇవ్వడు. ఆంధ్రప్రదేశ్లో అంత భయంకరమైన రాజకీయాలు ఉన్నాయంటారా? ఉండబట్టే కదా జరిగింది ఇది. ఏం అవసరం అంటారు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పెద్దది హోదాలో లేరు, అది ఉండదు. అంతే కాదు, ప్రతిదానికి అదే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ కోణంలో విచారణ చేయలేదే ప్రభుత్వము, మళ్ళీ చెప్పాలి కదా. యాక్చువల్లీ సంఘటన జరిగిన తర్వాత డే 1 నుంచి అలిగేషన్స్ వచ్చాయి, ఇది మల్లాది విష్ణు సంబంధించిన స్వర్ణవార అని చెప్పి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్లాది విష్ణుని ఓన్ చేసుకోలేదు, మల్లాది విష్ణు ఇతర పార్టీల వైపు వెళ్తున్నాడు అని ప్రచారం జరిగినప్పుడు ఆ సమయంలో మాత్రం మల్లాది విష్ణు తప్పు లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక వాదన వినిపించింది. అర్థం లేనటువంటి ఆరోపణ. డే 1 ఇంకా సంఘటన జరిగిన మరుక్షణమే మంత్రి అక్కడ పోయి ఇది విష్ణుది, ఇది విష్ణు తప్పు చేశాడు అని ఎప్పుడైతే చెప్పండి. మల్లాది విష్ణు నిర్దోషిని నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాను. ధన్యవాదాలండి. 2019 వరకు మీరు ఇదే ఎగ్జైట్మెంట్తో ముందుకు సాగాలని, ఇంతకుముందులాగే మీరు ఎలాగ నిగనిగలాడుతున్నారో ఈ గడ్డం తీసేసి అలాగే నిగనిగలాడాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ గడ్డం ఉంటే మీకేం మీకేం పోటీ కాదు జాఫర్. ఇది రఘువీరారెడ్డి అంతరంగం. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.